ప్రజా సమస్యలపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం గొల్లల మామిడ గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు. ప్రజా సమస్యలపై చర్చా వేదిక సమావేశంలో చర్చించారు. ముఖ్య ఉద్దేశం చెప్పారు. ఏదైతే నవంబర్ 19 శాసనసభలో జరిగిన సంఘటన పట్ల కాకుండా గౌరవ సభ అనేది ఒక ప్రజా సమస్యల చర్చా వేదిక ఉండాలి. గ్రామంలో ఉన్న సమస్యల్ని కార్యకర్తలతో సమావేశమై ప్రజలతో సమావేశమై చర్చించి వాటికి పరిష్కారం కనుగొనే దిశగా తెలుగుదేశం పార్టీ కృషి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళు మనం ఈ గొల్ల మాట గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం. మరి వరప్రసాద్ గారు కానీ గణేష్ గారు కానీ చెప్పినట్టుగా ఈ గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి గతంలో ఎవరో చేయలేదు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మరి గత 30-35 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన రూరల్ హెల్త్ సెంటర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి ఉందో దాన్ని 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం మరలా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా వరప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎస్సీపేటలో ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని 1.25 కోట్లు ఖర్చు పెట్టి ఆ డ్రైన్ నిర్మాణం చేయడం కాకుండా గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతసేపు మనం అభివృద్ధిపైన దృష్టి సారించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పైన కక్ష సాధించిన చర్యలు కానీ లేదా గ్రామంలో దౌర్జన్యాలు చేయడం కానీ మనం ఎప్పుడు ఆ దిశగా ఆలోచన చేయాలా. ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, తద్వారా ప్రజల హృదయాల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలవాలి అనే ఉద్దేశంతోనే మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఎంపీటీసీ గారు చెప్పారు, ఈ గ్రామంలో రోడ్డు నర్సాపురపేట నుంచి బెక్కువల వరకు ఉన్న రోడ్లో మనం మావిడాడి నుంచి బెక్కువల వరకు మధ్యన ఉన్నది 2 కోట్లతో ఖర్చు పెట్టాం. అదేవిధంగా మావిడాడి నుంచి నర్సాపురపేట వరకు 14 కోట్లు ఖర్చు పెట్టాం. బెక్కువల విలేజ్ లిమిట్స్లో 3 కోట్లు ఖర్చు పెట్టి బెక్కువల నుంచి నర్సాపురపేట వరకు అత్యద్భుతంగా రోడ్లు తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ శాంక్షన్ అయిన 14 కోట్లలో ముందుగా శాంక్షన్ అయిన అమౌంట్ 12 కోట్లు అవడం, దాన్ని మరలా రివైజ్ ఎస్టిమేట్ చేయడంలో 14 కోట్లు అవడం, అయినప్పటికీ కూడా రివైజ్ ఎస్టిమేట్ వల్ల రేట్లు పెరగడంలో 50 లక్షల రూపాయలు తక్కువ వచ్చి మధ్యలో ఒక ఫర్లాంగ్ మిగిలిపోయింది మీ గ్రామం మధ్యలో. అది మరలా మనం అడిషనల్గా 14 కోట్లు అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత మరలా 50 లక్షలు శాంక్షన్ చేసి టెండర్స్ పిలిపించి టెండర్స్ పూర్తయి కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అవడం జరిగింది. ఆ దశలో ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత మనం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షలు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ 50 లక్షలు వర్క్ పూర్తి చేయని పరిస్థితి ఏర్పడింది. ఒక ఫర్లాంగ్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆయన ఈ గొల్లవాడ గ్రామంలో డిప్యూటీసీ గారు చెప్పినట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షం చేయడానికి దౌర్జన్యాలు చేయడం, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యం చేయడం లేదా ప్రైవేట్ హౌసులు ఆక్రమించుకోవడం, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులపైన దౌర్జన్యాలు చేయడం, ఇవే కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పించి అభివృద్ధి కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలని దుస్థితి ఇవాళ మన నియోజకవర్గంలో ఉంది. ఇవాళ ఒక అసమర్థమైన ఎమ్మెల్యే మనకు ఉండడం వల్ల మనం 17 కోట్ల 14, 2, 16, 3, 19 కోట్లు ఖర్చు పెట్టాం ఎక్కువ వరకు ఈ ఒక్క రోడ్డు పైన. ఒక 50 లక్షలు శాంక్షన్ చేయించలేని అసమర్థ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు. అదేవిధంగా గ్రామంలో ఈ 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలోనే అనేక రోడ్లకి కొబ్బరికాయలు కొట్టారు. జడ్పీటీసీగా కొబ్బరికాయల ఖర్చు లేదన్నారు, కానీ కొబ్బరికాయల ఖర్చు ఉంది. పాపం ఆ రోజు కొబ్బరికాయలు కొడుతూనే ఇక్కడ నాయకుడిని మన పార్ట్ టైం ఎమ్మెల్యే అడిగారు, ఎన్ని అవుతాయి రోడ్లని. ఎమ్మెల్యే పరిస్థితి ఆ విధంగా ఉంది. నిజంగానే ఏ విధంగా ఏ రోడ్డు వల్ల
అంటే ఒక ఎమ్మెల్యే ఒక స్థానిక నాయకుడిని ఈ రోడ్లన్నీ అవుతాయా ఇన్ని గొప్పగారు కొడుతున్నావు అని అడిగాడు అంటే ఆయనకి పరిపాలన పట్ల ఉన్న అవగాహన కానీ ఆయనకు ఉన్న సమర్థత కానీ అర్థమవుతా ఉంది. కొట్టే బంధాలు కొబ్బరికాయలు కొట్టేశారు అక్కడితో సరి, ఇంకా ఎక్కడ రోడ్డు కూడా పూర్తి చేసి బాల. మరి ఆయన ఎంతసేపు ఏ విధమైన ఆదాయం వస్తుంది అనే దానిపైన దృష్టి సారించడం తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు అనేది మొత్తం పూర్తిగా వదిలేశారు. రొటీన్గా ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు అవి తప్పించి ఇంక ఏ వర్క్ కూడా జరగదు. మరి మనం ఇక్కడ పైన పైన నుంచి మామిడాడు వచ్చే రోడ్డు దాన్ని వెడల్పు చేయాలి, ఎందుకంటే అందరూ ఈ రోడ్డు ఎక్కువగా అనే ఆలోచన తప్పించి చిత్తశుద్ధితో ఆయన చేసే కృషి లేదు. 3వ తారీఖున ముందు ఈయన ఇక్కడ ఉన్న నలుగురు ప్రజాప్రతినిధుల్ని అంటే ఎంపీని జడ్పీటీసిని ఇతర ముఖ్య నాయకుల్ని తీసుకుని ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి విషయం ఆయన కార్యాలయంలో కానీ ఆయన క్యాంపు కార్యాలయంలో కానీ కలిసి ఇది పరిస్థితి పెదపూడిని విధంగా కాకినాడలో వచ్చకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ఇవాళ ఏదో మొక్కుబడిగా పోలవరం వస్తే అనపత్తిలో ఆ ఫోటోలు చూసిన తర్వాత పెద్ద జోకులు కూడా వేశారు అట్టుపై. అక్కడ నిర్వాసితులు ఏ విధంగా అయితే బ్యారికేడ్లు బయట ఉండి నిర్వాసితులు కలిశారో అదే పరిస్థితిలో ఒక రాజకీయ నిర్వాసితుడి కింద ఈయన కూడా కలిశారు అని చెప్తా ఉన్నారు. మరి అంత దుర్మార్గంగా కలపూడి మండలం మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ నారీ దేరి అనే ఇంకో కార్యక్రమం పెట్టారు మహిళలతో పెదపూడిలో. అక్కడికి మన షాడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. షాడ ఎమ్మెల్యే గారు వచ్చి షాడ ఎమ్మెల్యే గారు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన స్పష్టంగా ఏం చెప్పింది, పెదపూడి మండలం రాజమండ్రిలో ఉండాలి అని చెప్పింది. అంటే వాళ్ళిద్దరి మనసులో ఉన్న బాటని ఆవిడ అలవాటుగా రోజు బయట పెట్టారు. ఇంత దారుణంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు అని తెలిసినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఇవాళ మన ఎమ్మెల్యే విఫలం అవడం జరిగింది. ఇక మన ఎమ్మెల్యేకి ఎంతసేపు ఏదో దోచుకోవాలి ఆ ఒక్క ఎజెండాతోనే పనిచేయడం జరుగుతుంది తప్పించి ప్రజా సమస్యలపైన ఎటువంటి దృష్టి లేదు. ఎందుకంటే మిగిలిన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ ప్రతిపక్ష పార్టీని కూడా కలుపుకొని అందరితో కలిసి అఖిలపక్షం వేసి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విజ్ఞాపనలు అందజేయడం జరిగింది. ఇక్కడ మరి ప్రెస్ వాళ్ళు ప్రెస్ క్లబ్ తరఫున కొన్ని కార్యక్రమాలు పెట్టారు. వాళ్ళు అడిగారంట అఖిలపక్షం రాచాం, తెలుగుదేశం పార్టీని కూడా పిలుద్దాం, కలెక్టర్ గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్దామంటే నేను రామకృష్ణారెడ్డి ఉంటే నేను రాను అని చెప్పాను. నేనుంటే రాకపోవడం ఏంటండి, ఓ ప్రజల కోసం సమస్య నేను ఓపెన్గా చెప్పాను. ప్రెస్ క్లబ్ వాళ్ళు నిరాకరణ చేసేటప్పుడు అవసరమైతే శాసనసభ్యులు గారు ఇంటికి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈ సమస్య పరిష్కారం కోసం అని చెప్పాను. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు కొంతమంది ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు కాకినాడలో ఏర్పాటు చేసి అందరినీ పని పార్టీలో రమ్మన్నారు. మనవాళ్ళు కూడా కృష్ణ గారు, సీని గారు, దత్తుడు గారు ఇలాంటి వాళ్ళు అంతా జడ్పీటీసీ గారు వీళ్ళంతా వెళ్ళారు. స్కూల్ దేవాలయాన్ని సుమారుగా 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలి అని ఒక ఆయాలో మేము సంకల్పించి గ్రామంలో కొంతమంది పెద్దలు అడిగితేనే నేను సంకల్పం చేసి ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రపోజల్ పెడితే ఆ రోజు ఎవరైతే వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళు దాన్ని ఆ ప్రతిపాదన తిరస్కరించారు. వాళ్ళు కన్విన్స్ కాలేదు. కన్విన్స్ కానప్పుడు మరలా సెంటిమెంట్స్ని భగ్నం చేయడం ఎందుకనే ఉద్దేశంతో మనం కూడా డ్రాప్ అయిపోయాం. అదేవిధంగా అనేక కార్యక్రమాల్ని ఎవరు ప్రజలు అడిగినా అడగకపోయినా అక్కడ ఉన్న సమస్యలను మనమే గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలను భయపెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా చేశారు, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏ విధంగా చేశారో మనం చూసాం. కానీ ప్రజాభిప్రాయాన్ని ఎవరూ ఆపలేరు. మనకు సాగత ఉంది, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు. అదేవిధంగా ఒక 2 సార్లు భయపెట్టగలదు కానీ కలకాలం భయపెట్టలేరు. ఇవాళ రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదనే సంఘటన ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాను. 2024లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం. ఇవాళ ఇక్కడ కార్యకర్తలని
ఎన్ని ఇబ్బందులు గురి చేశారో నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారని వాళ్ళందరికీ వడ్డీతో సహా అంతకంతా చెల్లించడం కూడా ఖాయమనేది. ముఖ్యంగా ఈ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పేది ఒకటే, ఎవరూ భయపడాల్సిన పని లేదు. తాత్కాలికంగా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, వాటిని అధిగమిస్తాం. త్వరలోనే మనం విజయం చేకూర్చుకుంటాం. విజయం చేకూర్చుకున్న తర్వాత చిత్రగుప్తుడు చిట్టాలాగా ఇవన్నీ ఒక లిస్టు తయారు చేసుకునే ఉన్నాం. ఆ లిస్టు ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వడ్డింపు చేయడం మాత్రం తప్పనిసరిగా చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇవాళ అధికారం ఉందని, డబ్బు ఉందని, లేదు ఇంకేదో ఉందని వెర్రవేగితే అది రేపు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఎక్కడా లేని, ఒక రాయలసీమలో కూడా లేని కల్చర్ని దందాలు తీసుకొచ్చి ఇవాళ బొల్లల మాడల్లో చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఇబ్బంది పడతారు రేపు భవిష్యత్తులో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడమే నా ప్రధాన కర్తవ్యం. ఆ దిశగా నేను పనిచేస్తాను. ఎవరూ భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరికైనా సరే చాలా కడుపు తరుక్కుపోయే పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ నవమోసాలు చేస్తూ ఉన్నాడు ప్రజానీకాన్ని. ఇవాళ ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించలేని పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో కొనసాగించగలుగుతారు, లేని పక్షంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది ప్రతి ఒక్కరూ గ్రహించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఈ రాష్ట్రానికి ఏర్పడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏర్పాటు చేయాలని సంకల్పించినంతవరకు ముందుకెళ్తే ఆ అమరావతి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ కోర్టు చేతిలో ముట్టకాయలు తినే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ దశల వారీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైపోయింది. ఇవాళ మనుగడ సాగించలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ముందస్తు ఎన్నికలు వెళ్తారనే మాట కూడా వినపడతా ఉంది. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 19వ తారీఖున అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరికి కర్తవ్యాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ మనందరం చేసినట్టుగా భావించి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జయ హింద్, జయ తెలుగుదేశం.